మేము ఇక్కడికి వచ్చి బాధపడుతున్నాం అని అంటున్నారు. Some people say my parents did not educate us, that's why we are here as a laborer in this country. మరి కొంతమంది అన్నారు మా తల్లిదండ్రులు చదువుకున్న వారు కాదండి, మేము కూడా చదువుకోలేదు అందుకొచ్చి ఇక్కడ ఈ కూలీ నాలి చేసుకుంటున్నాం అంటున్నారు. Whatever may be your situation, whatever may be your problem, don't worry. నీకున్న సమస్య ఏంటైనా నీకున్న పరిస్థితి ఏంటైనా భయపడొద్దు. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, in India, in Europe, many people are putting cases against their father, against their mother. భారతదేశంలో యూరప్ దేశాల్లో చాలా మంది తల్లి మీద తండ్రి మీద కోర్టులో కేసులు వేస్తున్నారండి. బికాస్ ఆఫ్ ది వెల్త్, బికాస్ ఆఫ్ ప్రాపర్టీ, బికాస్ ఆఫ్ హౌస్, బికాస్ ఆఫ్ ల్యాండ్. వారికి ఉన్న అధికమైన ఆస్తిని బట్టి, ఇల్లులను బట్టి, పొలాలను బట్టి కేసులు వేస్తున్నారు. ఐ హావ్ సీన్ మెనీ చిల్డ్రన్ ఆర్ నాట్ టాకింగ్ టు దేర్ పేరెంట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, ఇన్ ద యూరప్. యూరప్ లో ఈ మిడిల్ ఈస్ట్ లో నేను చాలా మందిని చూశాను, తల్లిదండ్రులతో మాట్లాడరండి వాళ్ళు. దే హావ్ నో టాక్స్, వారి మధ్య మాటలు ఉండవు. ఫర్ లాంగ్ years, for many years, oh chaala samasyalu undi talidannalato maatladani pillalu unnaru. Whatever may be your situation, nee samasya, nee paristhi enti, do you want to receive the victory? Neeku vijayam pottukovalani korikunda? Do you want to receive the deliverance? Neeku vidudala pottukovalani korikunda? Do you want to be blessed? Aashirvadinchabadalani korikunda? Do you want to be healed? Swasthapadabadalani korikunda? Repeat this prayer with me. Ee prarthanato kalisi cheyi. Maybe you are not a Christian, no problem. క్రైస్తవుని కాకపోయినా ఏం భయం, ఆ సమస్య లేదు. జీసస్ లవ్స్ యు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ వాంట్స్ టు గివ్ యు విక్టరీ, యేసు నీకు విజయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జీసస్ వాంట్స్ టు బ్లెస్ యు, యేసు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, నీ యొక్క తల్లిని తండ్రిని సన్మానించుము. ఇన్ యువర్ హార్ట్, నీ హృదయపూర్వకంగా బ్లెస్ దెం, వారిని ఆశీర్వదించు. రెస్పెక్ట్ దెం, వారిని గౌరవించు. మేబీ దే హావ్ డన్ గుడ్ థింగ్ టు యు, మీ కోసం వాళ్ళు మమ్మల్ని మంచి పనులు చేయకపోయినా పర్వాలేదు. మేబీ దే ఆర్ డ్రంక్, యువర్ ఫాదర్ ఇస్ డ్రింకింగ్, హిస్ ఎన్ ఆల్కహాలిక్. ఒకవేళ నీ తండ్రి తాగుబోతై ఉన్నాడేమో ఉండొచ్చును. మేబీ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ గివింగ్ యు ద షేర్ దట్ యు సపోజ్ టు గెట్. నువ్వు నీకు రావాలి అనుకున్నంత వాటా నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చి ఉండకపోవచ్చును. ఫర్గివ్ దెం, వారిని క్షమించు. బ్లెస్ దెం, ఆశీర్వదించు. రెస్పెక్ట్ దెం, గౌరవించు. ఆనర్ దెం, వారిని సన్మానించు. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టెల్స్ us. అదే దేవుని వాక్యం చెప్తున్న మాట. రిపీట్ దిస్ ప్రేయర్ విత్ మీ. ఈ ప్రార్థన నాతో కలిసి పలుకు. డియర్ హోలీ స్పిరిట్, ప్రియమైన పరిశుద్ధాత్ముడా, ఐ థాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు మీ, నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. థాంక్ యూ జీసస్, యేసయ్య మీకు వందనాలు. ఫర్ యువర్ డెత్, మీ మరణాన్ని బట్టి. ఫర్ యువర్ రెజరెక్షన్, మీ పునరుత్థానాన్ని బట్టి. ఫర్ మై లైఫ్, నా జీవితం కొరకు. థాంక్ యూ జీసస్, యేసయ్య మీకు వందనాలు. ఫర్ యువర్ బ్లడ్, మీ రక్తాన్ని బట్టి. థాంక్ యూ ఫర్ క్లెన్సింగ్ మై సిన్స్, నా పాపాలు కడిగినందుకు వందనాలు. Thank you Jesus. యేసయ్య వందనాలు. For your lordship in my life. నా జీవితానికి నీవు ప్రభువుగా ఉన్నందుకు. Dear Jesus. ప్రియమైన యేసు. I am a sinner. నేను పాపిని. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Dear Jesus. ప్రియమైన యేసు. Please come into my heart. దయచేసి నా హృదయంలోనికి రండి. Come into my life. నా జీవితంలోనికి రండి. As my Lord. నా ప్రభువుగా రండి. As my Lord. నా ప్రభువుగా రండి. As my personal savior. నా వ్యక్తిగత రక్షకునిగా నా లోనికి రండి. I love you Jesus. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Every problem is broken in Jesus name. ప్రతి సమస్య యేసు నామములో బ్రద్దరు చేయబడును గాక. Let there be victory in the name of Jesus. యేసు నామములో విజయం కలుగును గాక. I set your people free in Jesus name. యేసు నామములో మీ ప్రజలకు విడుదల ప్రకటిస్తున్నాను. In Jesus name I bless them. యేసు నామములో వారిని ఆశీర్వదిస్తున్నాను. In Jesus name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. తండ్రి ఆమేన్. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen.